హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పచ్చి కొబ్బరితో పచ్చడి. నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసేసేయండి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అన్నంలోకి, అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి, ఎంతో టేస్ట్గా వస్తుంది. నేనైతే లేత పచ్చి కొబ్బరి ఒకటి తీసుకున్నానండి. మరీ ముదురుగా ఉంటే బాగుండదు చట్నీ అనేది. మరీ లేతగా ఉండకూడదు, మరీ ముదురుగా ఉండకూడదు. నేను ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఈ ముక్కలతోటి పచ్చడి ఎలా చేసేద్దామో చూసేద్దాం. ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెమే సరిపోతుందండి. ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులో ఒక టీ స్పూను జీలకర్ర, ఒక టేబుల్ స్పూను ధనియాలు, ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూను మినప్పప్పు, ఇవి నాలుగు వేసుకొని మీడియం ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడంలోనే ఉంటుందండి ఈ పచ్చడి టేస్ట్ అనేది. చూడండి, ఇలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే ఇలా వేగితే మనకి సరిపోతుంది. ఇలా వేగిన పప్పుల్లోకి మనము ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 12 దాకా ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకున్నాను. ఇలా వేగితే మనకు సరిపోతుంది. ఇలా వేగిన దాంట్లో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. ఇది ఇంట్లో తయారు చేసిన పసుపు అండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేగన అవసరం లేదు. కొబ్బరి అనేది, కొబ్బరి కూడా కొంచెం సెగదగిలితే సరిపోతుంది. ఇలా కలిపేసుకుంటే మనకి లో ఫ్లేమ్లోనే నిదానంగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు అన్ని బాగా వేగిపోయినాయి. దీనిని చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకుందాం. అప్పుడు కొబ్బరి చట్నీ అనేది మనకు ఎంతో రుచిగా వస్తుంది. చూడండి, మనకు ఇప్పుడు ఇది చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో మనము వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరి పప్పులు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకుందాం. అన్నీ ఒకేసారి వేసినా మనకి మెదుగుతాయండి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత అందులో ఉప్పు వేసుకోవాలి, రుచికి తగినంత ఉప్పు. ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నాను. మూత పెట్టేసుకొని మనం మిక్సీకి వేసుకుందాం. చూసేద్దామండి మనకి పచ్చడి ఎలా తయారైందో. ఇలా కొంచెం పలుకుగా వేసుకున్న తర్వాత అందులో చింతపండును వేసుకోవాలి. చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనము మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసుకుందాం. చూసేద్దాం మనకు పచ్చడి ఎలా రెడీ అయిందో. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినేసేయాలన్నట్లుగా ఉందండి. దీనిని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న పచ్చడిని పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పోపు అవసరం లేదనుకున్న ఇట్లాగనే కూడా మనము వాడుకోవచ్చు. మొత్తం మనము కొబ్బరి పచ్చడిని ఇలా బౌల్లోకి తీసేసుకొని, నేనైతే పోపును పెడుతున్నానండి. ఇలా తీసుకున్నటువంటి కొబ్బరి పచ్చళ్ళలోకి పోపును ఎలా పెట్టానో చూసేసేయండి. ఇలాంటి చిన్న మూకుడు ఒకటి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను మినప్పప్పు, 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పచ్చళ్ళలోకి వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. దీనిని పచ్చళ్ళలోకి వేసేసుకుందాం. ఇలా చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి 2 రోజులే ఉంటుందండి. మనము పచ్చి కొబ్బరితో చేసాం కాబట్టి త్వరగా పాడైపోతుంది. అందువలన ఎక్కువ రోజులు ఉండదు. ఉదయంతో చేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్లోకి, మధ్యాహ్నం అన్నంలోకి, సాయంకాలం చపాతీలలోకి, అన్నిటిలోకి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.